ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ధ్యానయోగ సర్వస్వం 13వ అధ్యాయం శరణాగతి. కాలమన్నా జీవితమన్నా ఒక ప్రవాహం, ఆటుపోటులు కష్టసుఖాలు. సరైన ఈతగాడు ఆటుపోటుల్ని రెంటిని తనకు అనుకూలంగా వాడుకోవటం నేరుస్తాడు. గొప్ప నావికుడు ఏ గాలికి ఆ తెరచాప పట్టి ఎట్లా అయినా తన పడవ ముందుకు సాగేలా చూసుకుంటాడు. అలానే సాధకుడు తన దైవస్మరణను మంచి చెడు కాలాల్లోనూ తన దైవాన్ని చేరుకునేందుకు వినియోగిస్తాడు. మంచి కాలంలో ఒడిదుడుకుల్లేక తాననుకున్నవన్నీ సాగే కాలంలో దైవచింతన, భక్తి బాగా నిలుపుకోవటం తన సంకల్పంగా పెట్టుకుని నెరవేర్చుకుంటాడు. కాలం మంచి కాలం కనుక సాగుతుంది తేలిగ్గా. ఆరాధ్య దైవం యొక్క ప్రత్యేక నిదర్శనం, అనుభవం బాగా లభిస్తాయి. చెడు కాలంలో ఏమీ కలిసి రాక, ఏ ప్రయత్నం చెయ్యక ఉండాలి కనుక ఏ పనులు సంకల్పించక ధ్యాస దైవం అందుంచి ఆ కాలంలో వచ్చిన నిందలన్నింటినీ తనకు సహనం, నిరహంకారం నేర్చుకునేందుకు దైవం కల్పించినవిగా గుర్తుంచుకొని చెడు కాలంలో తను లేమిని, బాధను అనుభవించాల్సిన యోగాన్ని తీవ్ర నిష్ట నియమాదులతో నింపి అందరూ ఏడుస్తూ గడిపి నిరర్ధకంగా బయటపడే కాలం నుంచి ఎంతో గొప్పవాడుగా బయటపడతాడు. ఒక దుంప పాతి మరు సంవత్సరం త్రవ్వి, పిలకలను 10 దుంపలుగా పాతి మళ్ళీ త్రవ్వి, దానిని ఒక పెద్ద చేనుగా, తోటగా, ఒక దుంపని ఒక క్షేత్రంగా రూపొందిస్తాడు. పాతడం కష్టకాలం లాంటిది. తీసి పెరుగుతున్న దుంపల సంఖ్య చూసుకుని సంతోషించి అందులో కొన్ని వండుకు తిని ఆనందించడం లాంటిది మంచి కాలం. రెండూ అలా సక్రమంగా వినియోగిస్తే మంచి పంట. ఇదే అంత మెలకువ లేకపోతే మంచి కాలంలో జూదంలో కొంచెం వచ్చి ఆశ పెరిగి చెడు కాలంలో ఉన్న క్షేత్రాన్ని, దుంపలను పోగొట్టుకుని దురలవాట్ల వల్ల మరి భుక్తి లేకుండా చేసుకుంటాడు. ఇదే నిష్టగా బతికేవాడికి, తోచినట్టల్లా బతికేవాడికి ఉన్న భేదం. ఈ భేదం మృత్యువులో కూడా ఉంటుంది. అఖండానంద సరస్వతి అన్న మహాత్ముణ్ణి నేను నైమిసారణ్యంలో దర్శించాను. ఆయన మహాత్ముడు అలానే అయ్యాడు. 16 ఏట వివాహం, 17లో ఒక శిశువు, 19లో తప్పక మరణం ఉందని అందరు జ్యోతిష్కులు చెప్పారు. అప్పుడు చావంటే ఏంటో తేల్చుకుందామని, అది జరిగేలోగా పరిపూర్ణత చెందుదామని నిర్ణయించుకుని తీవ్ర సాధన చేస్తే 19వ సంవత్సరంలో మృత్యువు వంటి అనుభవంతో సాక్షాత్కారమై ఆయనలోని మానవత్వం మృతి చెంది దైవత్వం పునర్జన్మించింది. రమణ మహర్షికి కూడా మృత్యుముఖంలో చచ్చిపోతున్న అనుభవంలో ఆ చనిపోతానన్న భయాన్ని ఏది అనుభవిస్తున్నదా అని ఆ నేనును గమనిస్తూ ఉండిపోవడంలో 20 నిమిషాల్లో ఆత్మజ్ఞానం కలిగి ఆయనలోని వెంకట్రామన్ మృతి చెంది భగవాన్ ఆస్థానే జన్మించాడు. మృత్యువే మరణించి శాశ్వత జ్ఞానపదం మిగిలింది. అందుకే ఒక మహాత్ముడు అన్నాడు, సాధనంతా ఒక రకంగా చూస్తే ఎట్లా చావాలో నేర్చుకోవడం అని. చివరి క్షణంలో కూడా దైవం యందు మనసు ఉంచామన్నది సాధించేందుకే జీవితమంతా అలవాటు చేసుకోవడం అంటారు కొందరు. నిద్ర లేస్తూనే దైవానికి నమస్కారం దీర్ఘంగా చేసుకోవాలి. దైవం అంటే ఒక స్థితి, వ్యక్తి శరీరం కాదు. బాబా, నేను ఈ శరీరాన్నే కాదు, షిరిడీలోనే లేను అని. అమ్మ, అమ్మ అంటే జిల్లెళ్ళ ముడిలో మంచం మీద కూర్చున్నదని కాదు, అంతులేనిది అని అన్నప్పుడు ఆ స్థితి అని అర్థం. పవిత్రత, నిర్హేతుకమైన అంతులేని ప్రేమ, శాంతి, నిశ్చింత, ఇవి బాబా అంటే. నమస్కారం చేసుకునేటప్పుడు ఈ భావాన్ని స్థిరంగా కొన్ని క్షణాలు నిలుపుతూ ఈ లక్షణాలు శ్వాసతో, శ్వాస నడిపించేవాడి నుంచి మనకు వస్తున్నట్లు భావన చేస్తూ నిండుగా నెమ్మదిగా శ్వాస తీసుకొని 4-5 సార్లు బాబా అనుకున్నంతసేపు అంతసేపే నిలిపి
ఆ లక్షణాలు నిలుస్తున్నట్లు భావన చేసి అంతసేపే శ్వాస ఆ భావంతో విడవాలి. ఇలా 3 సార్లు చేస్తే స్థిరత్వం వస్తుంది. ఈ లక్షణాలు కలిగి మనలో నిద్రాణంగా ఉన్న బాబాను మేలుకొని బహిర్గతం కమ్మనే ఉద్దేశ్యంతో సంధ్యావందనం కూర్చొని చెయ్యాలి. తర్వాత ముఖం కడుక్కొని కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నాన సమయంలో మనలోని దోషాలన్నీ పోయి నామ విశ్వాసాలతో స్నానం చేసి పునీతులమవుతున్నామన్న భావన నిలుపుకొని నామం అనుకుంటూ నీళ్లు పోసుకుంటూ రుద్దుకుంటూ అంతా సాధన అన్న భావంతో చెయ్యాలి. అట్లానే కాఫీ పాలు నివేదన పెట్టి అంటే అన్ని జీవులకు ఆహారమై ఆహార రూపమై అందే దైవస్వరూపం మనకు ఆ రూపంలో తనను తాను లభ్యం చేసుకుని మనలో శారీరక బలాన్నే కాక దైవం అన్న భావం పెంపొందేలా చెయ్యాలన్న కోరికతో తీసుకోవడమే. తర్వాత మళ్ళీ నామం అంటే అంతా ఈ అన్నింటి రూపంలో మన రూపంలో ఉండి తనను తాను గుర్తుంచుకున్న స్థితి యొక్క మానవ రూపం అన్న భావం స్ఫురింప చేసుకుంటూ నెమ్మదిగా నామాన్ని మననం చేస్తూ అవసరం వస్తే పెదిమలు నాలుక ఆడిస్తూ దాన్ని మనస్సులో వింటూ ఆ భావం మెదలటాన్ని నిశితంగా గమనిస్తూ ఎంతసేపు వీలైతే అంతసేపు చెయ్యాలి. సరిగ్గా ఇది కుదరగానే నిలుపుట కష్టం అవుతుంది, ఇంకా చాలు అనిపించదు. అందాక చెయ్యాలి. అట్లా అనిపిస్తే కేవలం ఊరికే బాబా గొప్పతనాన్ని మనసా అనుభవిస్తూ ఫోటోకేసి బాబాగా చూస్తూ కొంతసేపు కూర్చోవాలి. ఇట్లా భోజనం దాకా చేయాలి. భోజనంలో ప్రతి ముద్ద నివేదనతో తీసుకోవాలి. నివేదన వివరంగా మనస్ఫూర్తిగా పెట్టాలి, తొందరగా యాంత్రికంగా కాకుండా. తర్వాత భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనకు అన్వయించుకుంటూ చదవాలి, 25 తక్కువ లేకుండా. చిన్న అధ్యాయం అయితే రోజుకొక అధ్యాయం, 25 అయినా విసుగు అనిపించకపోతే ఇంకా చదవడమే. అయితే ఒక శ్లోకానికి దానికి వెనుక ముందు ఉన్న శ్లోకాల వరుస సంబంధము పూర్తిగా అర్థం చేసుకుంటూ వాటికి అనువైన బాబావాక్యాలు గుర్తొస్తాయేమో చూసుకుంటూ అవి గుర్తు వ్రాసుకుంటూ చదవాలి. ఇది విసుగు పుడితే ఒక భక్తుడి చరిత్ర లేక రామకృష్ణ బోధామృతం లాంటి పుస్తకాల్లో కొన్ని సంఘటనలు మనస్సుకు హత్తుకునేలా మనకు అన్వయించుకుంటూ చదవడం, మన లోపాలను సరిదిద్దుకోవలసిన విషయాలను వాటిని మనస్సులో సేకరించడంతో చదవాలి. సాయంత్రం పూట ధ్యానం చేయాలి. ఎప్పుడైనా విరామ సమయంలో ఎవరినైనా చూడాలనిపించడం లాంటివి కానీ వారిని గూర్చి దిగులు కానీ అనిపిస్తే అసలు మానవునకు ఎందుకు అలా అనిపిస్తుంది అన్నది చాలా జాగ్రత్తగా మనలో మనం చర్చ చేసుకోవాలి. అట్లా అనిపించి అట్లా చేసిన దానివల్ల ఏ ఫలితం కలుగుతోంది? కేవలం హాయి అయితే హాయి అంటే ఏంటి? అది ఎందుకు మనిషి కావాలనుకుంటాడు? హాయి అనేది దేని మీద ఆధారపడుతుంది? మనిషి ధర్మానికి హాయికి గల సంబంధం ఏంటి? అంతా తానే అయినది, ఇన్నిగా అయ్యి ఇలా అవసరం కోరిక ఎందుకు ఎలా వచ్చాయి? ఎట్లా ఐక్యతను గుర్తిస్తుంది? ఇలా చర్చించుకోవాలి. బుద్ధుడు అలానే చేశాడు. అలా మనము చేసి మానవుడి స్వభావాన్ని వాటి ప్రవర్తనకు గల కారణాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం బాగా అర్థమవుతాం. అప్పుడు కర్తవ్యం సహజము, తేలిక, ప్రియము అవుతుంది. ఇలా ఆలోచించిన వాళ్లే వివేకానంద, మహమ్మద్, బుద్ధుడు, గాంధీ మొదలైన వారంతా. ఒక సూఫీ మతస్థుడు తన మతాన్ని గురించి వ్రాసిన పుస్తకంలో వారి వస్త్రధారణ గురించి వ్రాసి ఉంది. సూఫీలు అంటే ఉన్ని గుడ్డలు ధరించువారు అని అర్థం. అలా ఎందుకు ధరించేవారో వ్రాసినదంతా నేను వేషభాషల గురించి చెప్పిన పద్ధతే. ఇలాంటి నియమాల సముదాయం పేరు ధర్మం, బ్రహ్మచర్య ధర్మం, గృహస్థ ధర్మం, సన్యాస ధర్మం అని ధర్మాలున్నాయి. ఈ ధర్మాలను ఏ మనిషి తయారు చేయలేదు. పొయ్యి మీద పెడితే తెరిలే ధర్మం నీటికి ఏదిచ్చిందో, నిప్పులో చాలాసేపు ఉంచిన ఇనుముకు నిప్పులా ప్రజ్వలించే ధర్మం ఏదిచ్చిందో,
అయస్కాంతం తాకిడికి తాను అయస్కాంతం అయ్యే ధర్మం ఇనుముకు ఏదిచ్చిందో ఆ ధర్మాన్ని ఆచరిస్తే దైవంగా అయ్యే ధర్మం మానవునికి ఆసక్తే ఇచ్చింది. అందుకే దాన్ని ధర్మం అన్నారు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తనను రక్షించిన వాణ్ణి ధర్మం రక్షిస్తుంది అన్నారు. నిప్పు మీద నీరు తెరలడం ఎంత సత్యమో సహజమో. సాధన హృదయపూర్వకంగా చేస్తే దైవం అవడవం అంతే. 13వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.